ఈ రోజు వీడియో ఏంటంటే చాలా చాలా హ్యాపీ మూమెంట్స్ అండి నాకు లైఫ్లో. ఇవి కూడా నేను గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు. నాకు హ్యాపీ వచ్చినా కష్టం వచ్చినా మీతో షేర్ చేసుకోవడం నాకు అలవాటు కదా, అందుకని ఈ విషయాలు మీతో షేర్ చేసుకుంటున్నాను. యుఎస్ఏ నుండి మా అక్కగారు పాప అనేది వచ్చింది కదా, తను మమ్మల్ని చూడడానికి అని చెప్పేసి చెన్నై వచ్చిందనమాట. ఆ రోజు అనేది చాలా హ్యాపీగా గడిచిపోయింది. ఇది ఏ రోజు అనుకుంటున్నారా? ఆదివారం అండి. ఆదివారం నేను వీడియో అనేది పోస్ట్ చేయలేదు మీకు, ఎందుకంటే ఇంట్లో రిపేర్స్ అని చెప్పేసి బాత్రూమ్ అది మనకి మళ్ళీ రిపేర్ చేస్తున్నారని చెప్పి నేను చెప్పాను కదా. అయితే తీరా చూస్తే దీనికి ఆ రోజు ఒకరోజే లీవ్ అనమాట, సండే. వాళ్ళు యుఎస్ నుంచి ఇక్కడికి వచ్చేసినా సరే వాళ్ళకి వర్క్ అనేది కంపల్సరీ చేయాలట, 3 వీక్స్ అనేది. అయితే అది చేస్తున్నప్పుడు సండే వచ్చింది కాబట్టి మా దగ్గరికి అనేది వచ్చింది అనమాట. మేము మాట్లాడుకున్నాము మీకు కూడా వినిపిస్తాను. ఆ సౌండ్ ఏంట్రా? అయ్యో అబ్బబ్బా, సౌండ్ బాగుందా? నిన్నే తీసినా వీడియోలో, నిన్నే లేదు, ఆరిపోయిందండి. బ్యాగ్ తెచ్చి అక్కడ పెట్టేసినట్టున్నా, నేను గమనించలేదు. మొదటి నుంచి మళ్ళీ కొంచెంసేపు పోయి నువ్వే పాడుకున్నా, నువ్వే పాడుకో. నాన్న నువ్వు కన్ఫ్యూజ్ చేస్తావు ముందు. బాగా చెప్ప, మళ్ళా చెప్పు. వక్రతుండ మహాకాయ గౌతున్నా, నన్ను కన్ఫ్యూజ్ చేయగలరు. శాంతి చెప్పేసాడు ఇంక నోరు మూసి. మహాకాయ ఏదో ఆలోచిస్తున్నాడు. ఏంటి ఆలోచిస్తున్నా? అయితే సండే ఒకరోజు లీవ్ వచ్చిందని చెప్పి వాళ్ళు సడన్గా అనేది క్యాబ్ బుక్ చేసుకొని అక్కన అలాగే అక్కగారి పాప తను పిల్లల్ని తీసుకొని వచ్చింది. మీరు చెప్తే నమ్మరు, నేను తన్ని చూసి దగ్గర దగ్గర ఒక 12-15 ఇయర్స్ అయిపోతుందండి. ఎందుకంటే తను యుఎస్ ఎంఎస్ చేయడానికి వెళ్ళడం, అక్కడే స్థిరపడిపోవడం, మధ్యలో మాకు వాళ్ళకి మధ్య కొంచెం కమ్యూనికేషన్ గ్యాప్ రావడం, దాన్ని కారణాల వలన మేమైతే చూడలేకపోయామన్నమాట. అయితే ఒకసారి వచ్చింది, సరే ఆ టైంలో వెళ్దామంటే కొన్ని కారణాల వల్ల నేను వెళ్ళలేకపోయాను అనమాట. కానీ ఈసారి సండే మాకు అసలు ఎంత త్వరగా గడిచిపోయిందంటే అప్పుడే అయిపోయిందా అనిపించింది అనమాట. వాళ్ళు లంచ్ టైంకి అనేది వచ్చారు. నేను లంచ్ ప్రిపేర్ చేసేసి చాలాసేపు కూర్చొని, ఇందాక కూర్చున్నాం కదా ఆ విధంగానే చక్కగా కూర్చొని అన్ని మాట్లాడుకున్నాం అనమాట. మాట్లాడుకొని ఇక ఈవినింగ్ 4:30కి మేము దగ్గరలో మాకు బీచ్ అనేది ఉందన్నమాట, ఆ బీచ్కి అనేది వెళ్ళాము. పిల్లలు చాలా ఎంజాయ్ చేశారు. ఎంత మెమరబుల్ మూమెంట్స్ అంటే నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. మా వారు కానీ, నేను కానీ, మా బాబు కానీ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. చూడండి, వాడు బీచ్లోని ఎంత బాగా ఆడుకుంటున్నాడంటే పిల్లలిద్దరూ కూడా అసలు వాళ్ళకి తెలుగు అనేది సరిగ్గా రాదు, అర్థం అవ్వదు, కానీ కూడా ఎంత బాగా చిన్న చిన్నగా ముద్దు ముద్దుగా మాట్లాడుతున్నారో తెలుగు. ఎందుకంటే మా అక్కగారి పాప తెలుగుకు చాలా ఇంపార్టెన్స్ ఇస్తుందండి. ఇంట్లో తెలుగే మాట్లాడుతుంది మ్యాక్సిమము.
చూడండి, వాడికి ఈ పీచ్ మిఠాయి అనేది కొని తెచ్చాడనమాట మా బాబు. వాడికి నోరు పట్టట్లేదు, వాడు ఎలా తింటున్నాడంటే మాకైతే నవ్వు నవ్వు అనిపించిందండి. ఆ తర్వాత ఇక బీచ్లోకి వెళ్ళడానికి మా వారు అనేది పిలుస్తున్నారు. ఆల్రెడీ మా బాబు అలాగే మా అక్కగారి మా పెద్ద బాబు ఆ బాబు వెళ్ళిపోయాడు. మా పాప వాళ్ళ బాబు ఇద్దరు వెళ్ళి బీచ్లోకి వెళ్ళారు. ఎందుకంటే మా బాబుకి స్విమ్మింగ్ తెలుసు అనమాట, అందుకని వాడిని ధైర్యంగా అనేది కొంచెం ముందుకే తీసుకెళ్ళాడు. చిన్నవాడిని అయితే రమ్మంటూ ఉంటే వాడికి కింద నించుంటే కాలుకి మట్టి అంటుకుంటుందంట, అందుకని వాడు రావడం మానేసి అక్కడే నించొని చూస్తున్నాడనమాట. రా రా అని పిలుస్తున్నారు వీళ్ళు. అయితే మా అక్కగారి పాప గురించి చెప్పాలంటే తనకి 3 వీక్స్ కంపల్సరీ అక్కడి నుంచి వచ్చినా కూడా వాళ్ళు వర్క్ చేయాలటండి. అయితే మళ్ళీ చెన్నై రావడం కుదరదని చెప్పేసి 1 డే గ్యాప్లోని వెళ్దాము పిన్ని వాళ్ళని చూడడానికి, చాలా రోజులు అయిపోయిందని చెప్పేసి అనగానే వెంట వెంటనే వచ్చారనమాట. అయితే మాకు ఇక్కడ వర్క్ కూడా కంప్లీట్ అవ్వలేదు, బాత్రూమ్ ఇదంతా ఫినిష్ అవ్వడానికి మనకి ఆఫ్టర్నూన్ పైన అయిపోయింది 1:30. కానీ ఇంట్లో మాత్రం నేను ఏం చేశానంటే వాళ్ళు వస్తారని చెప్పగానే ఉదయం 9:30 మీకు పోస్ట్ పెట్టేశాను కదా, ఆ తర్వాత నాకు ఫోన్ వచ్చిందనమాట. ఆ తర్వాత ఇక గబగబా లేచి ఆ దుమ్మంతా దులిపి ఇల్లంతా మాప్ పెట్టి ఎక్కడవక్కడ సర్ది చాలా పెద్ద పని అయితే అయింది. అయితే 1 or 2 డేస్ బిఫోర్ వస్తామని చెప్తే మాత్రం వద్దనే చెప్పుండేదాన్ని, ఎందుకంటే వాళ్ళకి ఇబ్బంది మనకి ఇబ్బంది, పిల్లలకి ఇన్ఫెక్షన్ అవి రావచ్చు డస్ట్ వల్ల. అయితే లక్కీగా వాళ్ళు సండే వస్తా అని చెప్పారనమాట, ఇంకా ఎర్లీ మార్నింగ్ 9:00కి సరే అని చెప్పేసి నేను ఇంకేమనలేదు. అన్నీ కూడా మళ్ళీ వెళ్ళి షాప్కి అన్నీ వెళ్ళి వాళ్ళకి కావాల్సినవన్నీ తీసుకొని వచ్చారు మా వారు. మా అక్క చూడండి నన్ను రమ్మందనమాట, రా బీచ్లోకి వెళ్దాము కాలు కడుక్కుందాము ఇలాగని చెప్పేసి, లేదు లేదులే నేను ఎప్పుడు పడితే అప్పుడే వెళ్తూ ఉంటాను కదా నువ్వు వెళ్ళంటే, తన కాళ్ళు కడిగి కొంచెం ముఖం కాళ్ళు చేతులు కడుకుంది. ఎందుకంటే సముద్రం నీరు ఒంటికి తగలడం చాలా మంచిది, మనలో ఉన్న నెగిటివ్ వైబ్రేషన్స్ పోతాయన్నమాట. అయితే తను వెళ్ళి కొంచెం నీళ్ళు తలమే చల్లుకొని అనేది వచ్చేసిందనమాట. ఇక మా అక్కగారి పాప పేరు నీలిమ అనమాట, బాబు పెద్ద బాబు పేరు గౌతము, చిన్నబాబు పేరు విశ్వ. గౌతమ్ అయితే అస్సలు ఇంకా వాటర్ను వదిలి రావడానికి ఇష్టపడలేదండి. అసలు మా బాబు మళ్ళీ తీసుకొస్తుంటే మళ్ళీ వెళ్ళిపోయేవాడు అనమాట. అయితే అక్కడ నుంచి మా పెదమావయ్య అనేది తను రాలేదు, మా పెదబావ గారు పెదమావయ్య అని పిలుస్తాను, తను రాలేదనమాట. కొంచెం తనకు అక్కడ వర్క్ ఉండడం వల్ల అయితే ఫోన్ చేసి ఇంకా బయలుదేరారా లేదా అంటే, వీళ్ళు ఉండే సూళ్లూరుపేట అంటే చెన్నైకి కొంచెం దగ్గరలో 1.5-2 అవర్స్ పడుతుంది, నైట్ టైం జర్నీ కదా పిల్లలతోటని మా మావయ్య అనేది ఫోన్ చేసి చేస్తూనే ఉన్నారు. తీరా చూస్తే ఇక్కడేమో వీళ్ళేమో కదలడం లేదనమాట, బీచ్లో చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశారు. నాకైతే చాలా చాలా హ్యాపీ అనిపించిందండి, ఆఫ్టర్ 15 ఇయర్స్ తన్ని చూడడం, వాళ్ళ పిల్లల్ని చూడడం. అసలు నేను అనుకున్నాను వాళ్ళు వస్తున్నారంటే ఆ పిల్లలు ఎలా ఉంటారు, మనతో మాట్లాడతారా మాట్లాడరా, అంటే వాళ్ళకి తెలుగు అది రాదు కదా అని చెప్పేసి కొంచెం అనుకున్నాను. కానీ చక్కగా కలిసిపోయి వచ్చిన దగ్గర నుంచి చాలా బాగా హ్యాపీగా వాళ్ళు కూడా ఎంజాయ్ చేశారు, మేము కూడా బాగా ఎంజాయ్ చేసామండి. చూడండి వీడు బీచ్లోకి వెళ్ళమంటే కాళ్ళకి మట్టి అంటుకుంటుందంట, అందుకని అక్కడ నించొని ఆ కాళ్ళ వైపు చూసుకుంటున్నాడు. తర్వాత మా బాబు తీసుకొని వెళ్ళి తీసుకొని వచ్చాడనమాట, వాళ్ళ అమ్మ తీసుకొని నడవడానికి గంట సేపు తీసుకున్నాడండి అక్కడి నుంచి అక్కడికి నడవడానికి. వాడు అలా చిన్నవాడు అనమాట, చూడండి ఎలా చూస్తున్నాడో అమ్మ, చాలా యాక్టివ్గా ఉంటాడండి. అసలు తెలుగు బాగా మాట్లాడతాడు, మీరు విన్నారు కదా శ్లోకాలు అవి అని చక్కగా చెప్తున్నాడు. ఇంకా ఈవినింగ్ అయిపోయిందండి, బీచ్ దగ్గర నుంచి వచ్చేటప్పటికి 6:30 అయిపోయింది. వెంట వెంటనే వాళ్ళిద్దరికీ స్నానాలు చేయించేసి గబగబా, మరి బీచ్లో ఆడారు కదా మంది ఉంటుంది అందుకని మొత్తం అదంతా కూడా స్నానం చేయించేసింది వాళ్ళమ్మ. చేయించేసేటప్పటికి ఇంకా 7 అయిపోయిందనమాట, ఇంకా 7 అయితే ఇంకా వెళ్ళిపోవడానికి టైం అయిపోయింది. పిన్ని మీరు తప్పకుండా రావాలి అన్నది, వస్తానులేమ్మా అని చెప్పాను. అంటే వాళ్ళ ఇంటికి, అక్క వాళ్ళ ఇంటికి అనమాట. మా తోటికోడళ్ళమైనా సరే మేము చాలా హ్యాపీగా కలిసి ఉంటామండి, ఏదైనా సరే చాలా ఓపెన్గా ఉంటాము, అంటే బాగా చూసుకుంటారు మమ్మల్ని అండి. వాళ్ళని మేము రిసీవ్ చేసుకోవడం అనేది అంతే కదండి, ఉమ్మడి కుటుంబం ఉంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా. చూడండి వీడు బాయ్ అనేసి బాగా చెప్తున్నాడు అనమాట. అదండి ఇంకా వీళ్ళు బయలుదేరిపోయారు అనమాట. ఇంకా నాకు కొంచెం బాధ అనిపించింది, ఎందుకంటే ఉదయం అసలు ఉదయం ఆఫ్టర్నూన్ 12:30 ఈవినింగ్ 7 వరకు ఎంత త్వరగా గడిచిపోయిందంటే టైం అంత త్వరగా గడిచిపోయింది, అసలు ఊహించలేదు. వాళ్ళు రావడం ఏంటి వాళ్ళు వెళ్ళిపోవడం కూడా జరిగిపోతుంది అనమాట. అందరూ ఉంటే మనకు అసలు టైం తెలియదు కదండి, మళ్ళీ ఇప్పుడు వెళ్ళిందంటే మళ్ళీ 5 ఇయర్స్కో 7 ఇయర్స్కో వస్తుంది. కానీ
బాధ అనిపిస్తుంది. చాలా దూరంగా ఉంటే పిల్లలు ఎంత వీడియో కాల్స్ చూసుకున్నా సరే మనకి కొంచెం ఎక్కడో మనసు ఇది అవుతుంది కదా. ఇకైతే వాళ్ళు బయలుదేరిపోయారు. ఇక ఇంటికి వచ్చిన తర్వాత మా బాబు చేస్తున్న పని చూడండి. తన అనేది ఇక్కడ నుంచి చాక్లెట్స్ అవి తీసుకొచ్చిందనమాట. ఇంకా అవన్నీ కూడా రెండు ప్యాకెట్స్ తీసుకొచ్చింది, ఒకటి మా పాపకి ఒకటి మా బాబుకి. మా వాడు ఏం చేస్తున్నాడంటే అక్క ఇది తిందు, అక్క అది తిందు, అక్క ఇది తిందు అని చెప్పేసి వాడికి ఎక్కువ పెట్టేసుకుంటున్నాడు. వాడు గమనించలేదు నేను వీడియో తీయడం అనేది. ఆ తర్వాత తీస్తున్నానని తెలిసి వచ్చి వీడియో అనేది ఆపేశాడు, సీరియస్ అయిపోయాడు అనమాట. అదండి, ఇక మా అక్క ఎప్పుడు వచ్చినా సరే ఏదో తోటకోళ్ళు ఇంటికి వస్తున్నాను కదా మామూలుగా వచ్చేద్దామని ఉండదండి. చూడండి ఏమేమి తీసుకొచ్చిందో నేను చూపిస్తాను, మీరు ఆశ్చర్యపోతారు. మన అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే ఎలా తెచ్చుకుంటామో అలా తీసుకొస్తుంది మా అక్క ఎప్పుడు కూడా, ఇప్పుడనే కాదు. ఆ తర్వాత మా పాప అంటే మా అక్కగారి పాప యుఎస్ నుంచి నాకు మా బాబుకి మా వారికి అలాగే మా నలుగురికి కూడా గిఫ్ట్స్ అనేవి తీసుకొచ్చిందండి. చాలా చాలా సంతోషం అనిపించిందండి. గిఫ్ట్స్ గురించి అని కాదు కానీ చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే గుర్తుపెట్టుకొని మనల్ని ఒకళ్ళు మనకు ఒక గిఫ్ట్ అనేది అది ఎంత అవనేది అది కాస్ట్ దీనికి ఎంత సంబంధం లేదు, కానీ వాళ్ళు ఎంత ప్రేమతో తెచ్చిచ్చారనేదే మనం ముఖ్యం అనమాట. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నా కూతురే తెచ్చిచ్చిందేమో అన్నంత హ్యాపీగా ఫీల్ అయ్యానండి. అసలు వాళ్ళు రావడమే నిజంగా నాకు ఒక పెద్ద హ్యాపీనెస్ అనమాట. ఇక పిల్లలైతే ఏమీ తినలేదండి, ఎందుకంటే వాళ్ళు కారాలు అవి ఎక్కువ తినరట. వాళ్ళకి చూసి చూసి అన్ని పన్నీర్ అయితే జస్ట్ సాల్ట్ వేసి రోస్ట్ చేశాను అంతే, అదే వాళ్ళకి ఇష్టం అంట. అలాగ ఎగ్ అనేది ఉడికించి బాయిల్ చేస్తే సరిపోతుందన్నమాట. వాళ్ళు ఇంకేం తినలేదు. నేను జీరా రైస్ చేశాను, అది కొంచెం తిన్నారు. ఆ తర్వాత మస్క్మెలన్ జ్యూస్ చేశాను, అది కొంచెం తాగారు. ఇక వాళ్ళకి ఇష్టమైంది ఐస్ క్రీమ్ తెప్పించామన్నమాట. చూడండి మా అక్క వచ్చేసి మా పాపకి ఇష్టం అని చెప్పేసి అల్లం పచ్చడి చేసిందనమాట. అల్లం పచ్చడి అనేది తీసుకొచ్చింది. ఇది ఎంత టేస్ట్గా ఉంటుందంటే అంత టేస్ట్. మా అక్క ఇప్పుడు కాదండి, దగ్గర ఒక 35 ఇయర్స్ నుంచి పచ్చళ్ళు పెడుతుంది. ఇంకా సూళ్ళూరుపేటలో మ్యాక్సిమం అందరికీ షార్లు అంటే శ్రీహరికోటలో అక్క గురించి తెలియని వాళ్ళు అయితే మ్యాక్సిమం ఉండరనే నేను చెప్పాలి, అంత బాగా పచ్చళ్ళు పెడుతుంది. అప్పట్లో అయితే సేల్ చేసేది, ఇప్పుడు ఇంకా చేయట్లేదు అనమాట. ఇది వచ్చేసి మ్యాంగో పిక్లే, కాకపోతే ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి మనం. ఇది వచ్చేసి పుల్ల పుల్లగా తీయ తీయగా కారం కారంగా చాలా షడ్రుచులు అంటారు కదా ఆ విధంగా ఉందండి. నాకు వచ్చిన వెంటనే చూడు కొత్తగా చేశాను బాగుంటుంది దోశల్లోకి వాటిలోకి అని చెప్పేసి కొంచెం టేస్ట్ చూపించింది. నాకైతే బాగుందండి, అంటే మన నోరు చప్పగా ఉన్నప్పుడు ఇలాంటివి తింటుంటే బాగుంటాయి కదా. పచ్చళ్ళు అనేవి నాకు చేస్తాను కానీ అక్క అంత బాగా అయితే చేయనండి, అది మాత్రం ఒప్పుకోవాలి తప్పనిసరిగా. ఇది ఫ్రిడ్జ్లో పెట్టి తీశాను అందుకే కొంచెం తడిగా ఉంది. ఇక వచ్చేసి నేను ఎలాగా బెల్లం మావకాయ పెట్టాను కదా అని చెప్పేసి అక్క పచ్చావకాయ చాలా బాగా పెడుతుందండి. ఆ పచ్చావకాయ అనేది తీసుకొచ్చింది, అన్నీ కూడా చక్కగా ప్యాక్ చేసి నీట్గా అనేది తీసుకొస్తారు. ఎప్పుడు మావి చేస్తారు ఇవన్నీ పళ్ళు. చూడండి పచ్చావకాయ నోరు ఊరిపోతుంది కదా. ఇక వెంటనే నేను రేపు కంపల్సరీ వేడివేడి అన్నం ముద్దపప్పు ఈ కొత్త ఆవకాయ వేసుకొని తింటాను, నెయ్యి వేసుకొని సూపర్గా ఉంటుంది. కాకపోతే మనకి అందులో ఉప్పు కారం ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉంటాయండి, వంక పెట్టడానికే ఉండదు అంత పర్ఫెక్ట్గా చేస్తుంది పచ్చళ్ళు. ఇక పచ్చావకాయ వచ్చేసింది మన ఇంటికి, ఆల్రెడీ బెల్లమావకాయ నేను చేసేసాను, అల్లం పచ్చడి వచ్చేసింది. ఇక ఇదండి చాక్లెట్స్ చూసారా, ఇది మా పాపకి బాబుకి తీసుకొని వచ్చింది. కాకపోతే చిన్నపిల్లలు కాదు కానీ అదొక హ్యాపీనెస్ అనమాట. ఇది అనేవి ఇలాగా ప్రతి ఒక్కరికి ఇస్తుందండి, మాకనే కాదు మా చిన్నక్క వాళ్ళకి, వాళ్ళ ఫ్రెండ్స్ అంటే మా అక్క వాళ్ళ ఫ్రెండ్స్ పిల్లలకి, ఇంకా అంత తెలిసిన వాళ్ళందరికీ కూడా ఇలాగా జిప్ లాక్ కవర్స్లో వేసేసి అందరికీ ఇస్తుంది అనమాట. ఒకరికి ఇచ్చాము ఒకరికి ఇవ్వలేదని ఉండదు, తను తెచ్చినప్పుడు ఎప్పుడు కూడా ఇలాగే చేస్తుంది అనమాట. ఇక మాకు గిఫ్ట్స్ అనేవి తెచ్చిందని చెప్పాను కదా, చూడండి ఇది వచ్చేసి పౌచ్, కోచ్ కంపెనీదట పౌచ్, చాలా ఫేమస్ అట అక్కడ. అయితే ఈ పౌచ్ అనేది మా పాప కోసం తీసుకొచ్చిందనమాట, హ్యాండీగా ఉంటుంది దానికి గ్రిప్పింగ్ కూడా బాగుందని చెప్పేసి ఈ పౌచ్ అనేది తీసుకొచ్చింది. బాగుంది కదా కలర్, అది కూడా చక్కగా లైట్ కలరు బాగుంది, నాకు నచ్చింది. అయితే మనకి ఇక్కడ దొరికినా దొరకకపోయినా అది వేరే విషయం, అక్కడి నుంచి తీసుకొచ్చిందండి మనల్ని గుర్తుపెట్టుకుందంటే చాలా హ్యాపీ కదా. ఇందులో అనేది ఇలా ఉన్నాయన్నమాట, ఏవో కార్డ్స్ అవి పెట్టారు ఆ కంపెనీకి సంబంధించిన అనుకుంటా కార్డ్స్.
చూడండి పౌచ్ నాకైతే బాగా నచ్చింది. మా పాపకు కూడా చెప్పాను ఫోన్ చేసి, అక్క నీకోసం ఒక పౌచ్ చెప్పింది తెచ్చిందంటే నువ్వు వాడకు అలా జాగ్రత్తగా ఉంచి నేను వచ్చినప్పుడు తీసుకుంటానని చెప్పింది. నేను వాడనమ్మా, నీ మీ అక్క నీకోసం తెచ్చినప్పుడు నేనెందుకు వాడతానని చెప్పానమాట. అదండి, ఆ తర్వాత నాకు కూడా తెచ్చిందండి. నాకేం తెచ్చింది అనుకుంటున్నారా, బీడ్స్ తీసుకొచ్చింది అనమాట. చూడండి గ్రీన్ కలర్ బీడ్స్, ఇవి మనం కూర్పించుకొని చోకర్ అది వేసుకుంటే చాలా బాగుంటుంది. గ్రీన్ కలర్ బీడ్స్ బాగున్నాయి కదా, ఇవి అక్కడ ఒరిజినల్గా ఉంటాయటండి, అందుకని అవి తీసుకొచ్చిందనమాట. నాకైతే నాకు కూడా బాగా నచ్చాయి. ఎప్పుడోకప్పుడు కూర్పిద్దాంలే అని చెప్పేసి నేనైతే పక్కన పెట్టాను. ఇదండి మా పాపకి నాకు తీసుకొచ్చింది. ఇక మా బాబు ఉండిపోయాడు కదా, మరి బాబుకు కూడా తీసుకురావాలి కదా. మా బాబుకి ఏం తెచ్చింది అనుకుంటున్నారా, తనకంటే ఫాసిల్ కంపెనీది వాలెట్ తీసుకొచ్చిందండి, ప్యూర్ లెదర్ అనమాట. అయితే తనకి యూజ్ చేయడానికి ఇంకా టైం పడుతుంది, కానీ ప్రేమతో తెచ్చింది కదా, జాగ్రత్తగా ఉంచుకోవాలి. అందుకని నేనైతే బీరువాలో పెడతానులే అని చెప్పేసి వాడి దగ్గర నుంచి తీసుకున్నాను. ఇదే సేమ్ బ్రౌన్ కలర్ వాలెట్ అనేది మా వారికి తీసుకొచ్చింది. అదే ఆల్రెడీ తను యూజ్ చేసేస్తున్నారు, వెంటనే పెట్టేసుకున్నారు పాకెట్లో, అందుకే నేను చూపించలేదు. ఇక వచ్చేసి మా అక్క వాళ్ళకి అక్కడ ఉన్నవాళ్ళు ఎవరో తెలిసిన వాళ్ళు మామిడి పండ్లు ఇచ్చారటండి, మామిడి కాయలు ఇచ్చారట. అందులోని నాకు ఒక 20-20 కాయలు అనేవి తీసుకొచ్చింది, పిల్లలు తింటారు కదా అని చెప్పేసి. చూడండి అక్కడక్కడ పచ్చి పచ్చిగా ఉన్నాయి, అంటే కొంచెం కొంచెంగా ఇప్పుడే ముగ్గుతున్నాయి అన్నమాట. చూడండి ఎంత పెద్ద బాక్స్లో తీసుకొచ్చారో. మా మామయ్య అనేది చక్కగా 4 మామిడి పళ్ళు పెట్టి దాని మీద ఒక పేపర్, 4 మామిడి పళ్ళు పెట్టి దాని మీద ఒక పేపర్ ఈ విధంగా ప్యాక్ చేశారు. మా మామయ్య అనేది చాలా పర్ఫెక్ట్గా ప్యాక్ చేస్తారు, ఎందుకంటే పిల్లలు యుఎస్ అది వెళ్ళినప్పుడు పచ్చళ్ళు పొడులు అన్నీ కూడా చాలా క్లారిటీగా ప్యాక్ చేస్తారండి. ఇదండి సండే మా వ్లాగ్. అసలు టైం జరిగిందే నాకు తెలియలేదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, ఎలా ఉందో తప్పకుండా నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి.